ప్రపంచ క్రికెట్లో ఎంఎస్ ధోని ఒక గొప్ప ప్లేయర్, ఒక లెజెండ్ అని కూడా కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. ఇందులో ఎటువంటి డౌటు లేదు. అయితే ప్రతి క్రికెటర్కి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, అలాగే ధోనికి కూడా ఉంటారు. కానీ ధోని ఒక గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు, అతనికి గొప్ప క్రికెటింగ్ బ్రెయిన్ ఉందని కూడా సాక్ష్యాలు రుజువు చేసేలా కొన్ని విషయాలు ఈరోజు మనం చర్చించుకుందాం. అయితే ఈరోజు మనం మాట్లాడుతోంది ఇంటర్నేషనల్ క్రికెట్ ధోని ప్రయాణం గురించి అయితే కాదు, కేవలం ఐపీఎల్ గురించి, చెన్నై సూపర్ కింగ్స్ టీం గురించి. మనందరికీ తెలుసు చెన్నై సూపర్ కింగ్స్లో ధోని ఏది చెప్తే అది జరుగుతుంది. అది జెర్సీ విషయంలో అయినా, ప్లేయింగ్ ఎలెవెన్ విషయంలో అయినా, మ్యాచెస్ విషయంలో అయినా, ఎటువంటి డిసిషన్ అయినా ధోని అవునంటే అవును, కాదంటే కాదు. ఫ్రాంచైజీ ధోనిని అంత గుడ్డిగా నమ్ముతుంది. సిఎస్కే టీంలోకి వచ్చే ప్రతి ప్లేయర్ కూడా ధోని ఎస్ అన్నాకే వస్తాడు. ఆక్షన్లో ప్రతి ప్లేయర్ని ధోని ఎస్ అన్నాకే కొనుక్కుంటుంది సిఎస్కే ఫ్రాంచైజీ. సూపర్ స్టార్స్ ఉన్న టీంని నడిపించడం పెద్ద విషయం ఏమీ కాదు, టీం అలా వాళ్ళ స్టార్ వాల్యూతో నడిచిపోతూ ఉంటుంది. కానీ నార్మల్ టీంని తీసుకొని దాన్ని సూపర్ టీంగా తయారు చేయడమే గొప్ప. ధోని దీన్ని ఒక మాస్టర్లా చేస్తూ ఉంటాడు, ఎన్నో సంవత్సరాలుగా ఐపీఎల్లో చేస్తున్నాడు. అయితే ఒక్కసారి కొంతమంది క్రికెటర్స్ కెరియర్స్ని ధోని మార్చేశాడు, ఆ విషయం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అజింకే రహానే ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ టీంకు కెప్టెన్, ఐపీఎల్లో స్టార్ ప్లేయర్. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తనకంటూ ఒక టీం కావాలి అని వెతుక్కునే పనిలో పడ్డాడు రహానే. గత 4 సీజన్స్ చూశాము అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, చాలా ట్రోల్స్కి గురయ్యాడు. 2020లో అజింకే రహానే 113 పరుగులు చేశాడు 14.12 యావరేజ్తో. ఇక ఆ తర్వాత నెక్స్ట్ సీజన్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు, 8 రన్స్ చేశాడు. ఇక ఆ నెక్స్ట్ సీజన్ 133 రన్స్ చేశాడు 7 మ్యాచెస్లో, యావరేజ్ ఏమో 19 ఉంది. కేకేఆర్ టీంలో ఈ రికార్డు ఉంది. అయితే సిఎస్కే టీం రహానేను బేస్ ప్రైస్కి కొనుగోలు చేసింది 2023 ఆక్షన్లో. ఫస్ట్ మ్యాచ్లోనే 19 బాల్ 50 వచ్చింది, సెకండ్ మ్యాచ్లో 19 బాల్స్కి 31, ఇక థర్డ్ మ్యాచ్లో 20 బాల్స్లో 37. సో ఈ విధంగా సూపర్ రికార్డుతో ముందుకు వెళ్తున్నాడు. ఇక నెక్స్ట్ శివం దుబే, 2 సీజన్లు ఆర్సీబీతో ఉన్నాడు 2019-2020. ఒక సంవత్సరం పాటు రాజస్థాన్ రాయల్స్ టీంతో ఉన్నాడు, 230 రన్స్ చేశాడు 119 స్ట్రైక్ రేట్తో. ఆ టీమ్స్ ఏవి శివం దుబేని పట్టించుకోలేదు, వదిలేశాయి, టాలెంట్ లేదు అనుకున్నాయి. కానీ చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ధోని అతన్ని ఒక ముఖ్యమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా యూజ్ చేస్తున్నాడు, అది కూడా పిచ్చుకు తగ్గట్టు తన పొజిషన్ని మారుస్తూ. బౌలర్స్ ఎవరు వేస్తున్నారు, ఏ టైంలో వెళ్ళాలి ఆ టైంలో పంపిస్తూ తనలోని ఒక సూపర్ బ్యాట్స్మెన్ బయటకు తీస్తున్నాడు. 2022 ఐపీఎల్లో 289 రన్స్ చేశాడు 156 స్ట్రైక్ రేట్తో. ఇక ఈ సీజన్లో ఇప్పటికే 134 రన్స్ చేశాడు 139.58 స్ట్రైక్ రేట్తో. తుషార్ దేశ్ పాండే, ఈ బౌలర్ తన ఐపీఎల్ కెరియర్ని ఢిల్లీ క్యాపిటల్స్తో స్టార్ట్ చేశాడు, 5 మ్యాచ్లు ఆడాడు, 3 వికెట్లు అందుకున్నాడు, యావరేజ్ 64, స్ట్రైక్ రేట్ 11.29. ఆ తర్వాత 2022లో చెన్నై సూపర్ కింగ్స్ బేస్ ప్రైస్కి దాన్ని కొనుగోలు చేసింది. ఫస్ట్ సీజన్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటికే స్టార్ బౌలర్గా ఎదిగిపోతున్నాడు. అదే టైంకి కరెక్ట్గా బౌలర్స్ టీంలో లేరు, ఇక ధోని కళ్ళలో పడ్డాడు, ఎలా కావాలో అలా ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పటికే 10 వికెట్లు తీసుకున్నాడు 5 మ్యాచుల్లో, యావరేజ్ 20.90, స్ట్రైక్ రేట్ 11. ఇక నెక్స్ట్ షేన్ వాట్సన్, రాజస్థాన్ రాయల్స్ టీంలో ఉండేవాడు, అయితే 2015 తర్వాత ఆర్సీబీ టీంలోకి వచ్చాడు, అది కూడా కాస్ట్లియెస్ట్ ఆస్ట్రేలియా ప్లేయర్ ట్యాగ్తో. 16 మ్యాచ్ల్లో 179 రన్స్, యావరేజ్ 13.76. ఇక ఆ తర్వాత 8 మ్యాచ్ల్లో 71 రన్స్ మాత్రమే, యావరేజ్ 11.83. అయితే సిఎస్కేలోకి వచ్చాడు 2018లో, ఆల్మోస్ట్ 40 యావరేజ్తో 555 రన్స్ చేశాడు. అంతేకాకుండా సిఎస్కే థర్డ్ ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత సీజన్స్లో కూడా సూపర్గా పర్ఫామ్ చేశాడు, ఒక సీజన్లో 398 రన్స్, ఇంకొక సీజన్లో ఆల్మోస్ట్ 300 రన్స్. ఇక నెక్స్ట్ రాబిన్ ఉతప్ప, 2020 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీంతో ఉన్నాడు, అక్కడ 196 రన్స్ చేశాడు, యావరేజ్ 16.33 ఉంది, స్ట్రైక్ రేట్ 119.51. టోటల్గా 12 మ్యాచ్ల్లో ఈ రికార్డు ఉంది. అయితే ఆ తర్వాత సిఎస్కే టీంలోకి వచ్చాడు 2021లో, కేవలం 4 మ్యాచెస్ ఆడాడు,
28.75 యావరేజ్ తో 115 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 136.90. ఇక చివరిగా సిఎస్కే టీంలో 12 మ్యాచెస్ లో 230 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 134.50. సిఎస్కే కు చాలా మంచి స్టార్ట్స్ ఇచ్చాడు రాబిన్ ఔతప్ప. ఇక నెక్స్ట్ అంబటి రాయుడు, టాలెంటెడ్ బ్యాట్స్మెన్. ఈ మధ్యనే రీసెంట్ గా ఐపీఎల్ లో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ స్వయంగా అంబటి రాయుడు పేరు చెప్పాడు. తన ఇంటర్నేషనల్ కెరియర్లో ఎన్నో కాంట్రవర్సీస్, టెంపర్మెంటల్ ఇష్యూస్, పెద్ద పెద్ద ఫ్రాంచైజీలతో ఆడాడు. కానీ సిఎస్కే టీంలోకి వచ్చాడు, ధోని కింద అలా సెటిల్ అయిపోయాడు. 2018లో 602 రన్స్ చేశాడు సిఎస్కే తరపున. ఇక ఆ తర్వాత ప్రతి సీజన్లో కనీసం పరుగులు చేస్తున్నాడు. ఈ సీజన్లో మాత్రమే కొంచెం ఫామ్లో కనిపించడం లేదు, కానీ ఇంపార్టెంట్ మ్యాచెస్లో సిఎస్కే తరపున అంబటి రాయుడు ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తాడన్న పేరుంది. అందుకే ఆ ఫ్రాంచైజీకి అంబటి రాయుడు అంటే ఎంతో నమ్మకం. ఇక నెక్స్ట్ ఆశిష్ నెహ్రా, గుజరాత్ టైటాన్స్ కు ప్రస్తుత హెడ్ కోచ్. ఐపీఎల్లో చాలా ఫ్రాంచైజీల తరపున ఆడాడు, కానీ సిఎస్కే తరపున 2015లో ఆడుతూ 22 వికెట్స్ తీసుకున్నాడు. యావరేజ్ 20.40, ఎకానమీ 7.20. టోటల్గా 8 ఐపీఎల్లో ఆడిన ఆశిష్ నెహ్రా కేవలం ఒక్కసారి మాత్రమే 12 వికెట్స్ కన్నా ఎక్కువ తీసుకున్నాడు. సిఎస్కే తరపున 2014లో కూడా ఆడాడు ఆశిష్ నెహ్రా. ఆ సీజన్లో 8 వికెట్లు తీసుకున్నాడు 4 మ్యాచ్లు ఆడి. సో ఈ విధంగా కెరియర్ అయిపోయిందిరా బాబు అనుకున్న చాలా మంది క్రికెటర్స్ సిఎస్కేలోకి వచ్చాక సూపర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇక మనం చెప్పుకోవడం కాదు, కానీ వాళ్ళందరూ బయటకు వచ్చాక చెప్పే మాట, ధోని సపోర్ట్ బాగుంది, సిఎస్కే మాకు ఫ్యామిలీ లాంటిది, ఇక్కడ మాకు వాళ్ళు ఫ్రీడమ్ ఇస్తున్నారు, ధోని సలహాలు చాలా బాగున్నాయి అని అంటూ ఉంటారు. సో దీని వెనక ఉన్నది మాస్టర్ బ్రెయిన్ ఎంఎస్ ధోని అన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.